ప్రధానంగా నిన్న మాట్లాడినటువంటి విషయాలు చూస్తే గతంలో మా తెలంగాణ లాంగ్వేజ్ అంటే మేము ఇట్లే మాట్లాడతామని చెప్పిన సీఎం కేసీఆర్ దాన్ని డోస్ పెంచి ఇలాంటి పదాలు వాడడం అనేది మిగతా రాష్ట్రాలకు దేశంలో వాళ్ళందరికీ వీళ్ళు ఇలానే ఉంటారు ఇలానే మాట్లాడతారు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినట్టు కాదా? ఇలా రోజు రోజుకి మరింత విపరీతంగా పదజాలాలను ఉపయోగిస్తున్న సందర్భం లేదండి. మా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు వ్యవహారశీలు ఏ విధంగా ఉందంటే, నేను 80,000 పుస్తకాలు చదివినా అంటున్నాడు. తను చదివిన పుస్తకాలు ఈ విధంగా రాసి ఉందేమో, తన పరిజ్ఞానాన్ని చూసి ప్రజలందరూ నవ్వుకుంటారు. ఇంత నీచంగా మాట్లాడతాడని ఎవరు కూడా ఊహించలేదు. అతని యొక్క చాలా మాట్లాడుకోవడానికి కూడా ప్రజలు చాలా సిగ్గుపడుతుందండి. నిన్న బడ్జెట్ గురించి ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రశ్నలు పెట్టి మాట్లాడారంటే, ప్రపంచంలో నెంబర్ వన్ గా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ప్రధాని మోడీ గారిని నిర్మలా సీతారామన్ మన తెలుగు ఆడపిల్లని ఏ విధంగా ప్రస్తావించిందంటే, అంత నీచమైన కుకృతి, అంత కకృతి పడి మాటలు మాట్లాడతారు. తన ఓపిక రచించింది, ఏడ నేను తప్పులు చేసిన, బాగా అవినీతి చేసిన, ఏడ జైల్లో పెడతారు అని చెప్పేసి ఇక ఇదే చివరి స్పీచ్ లెక్క మాట్లాడుతున్నారు. ఇదే చివరి స్పీచ్ లెక్క రైతులను ఉద్యోగస్తుల్ని అందరినీ మోసం చేసిన ముఖ్యమంత్రి, ఇంత దగాకోరు ముఖ్యమంత్రి ఈ విధంగా దొంగే దొంగ దొంగ నడిచినట్టు ఉందండి. తానే ఒక దొంగే దొంగ దొంగ నచ్చినట్టుంది. ఎవరు ఇంత ఘోరమైన ముఖ్యమంత్రి ఇంత గురలేదండి. మేము